పచ్చని ప్రకృతిలో ఎత్తైన రాతి శిలల నుంచి జాలువారే జలసవ్వడులు, పర్యాటకుల కేరింతల మధ్య లయబద్దమైన శబ్దాలతో హోరెత్తించే నీటిధారలు, దివి నుంచి భూమికి జాలువారుతున్నట్టు మైమరపించే ప్రవాహపు జల్లులతో ప్రకృతి రమణీయతను ప్రదర్శిస్తోంది ఆదిలాబాద్ లోని కుంటాల జలపాతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది ఈ తెలంగాణ నయాగరా ఫాల్స్. ప్రకృతి అందాలకు ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. అడుగడుగునా మైమరిపించే ప్రకృతి రమణీయత, అమాంతం ఆకట్టుకునే సహజ సిద్దమైన అడవి అందాలు ఆదిలాబాద్ జిల్లా సొంతం. ఎండాకాలం నుంచి నీరు లేక వెలవెలబోయిన జలపాతం కొన్ని రోజులుగా ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలకల సంతరించుకుంది. దీంతో తెలంగాణ నయాగరకు మళ్లీ పర్యాటకుల తాకిడి పెరిగింది. పట్టణాల్లో కాంక్రీట్ జంగిల్లో నిత్య యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డవారు ప్రకృతి ఒడిలో కాస్త విరామంగా కుంటాల జలపాతం రమణీయతను ఆస్వాదించడానికి వరుసగడుతున్నారు. నేరడిగొండ మండలంలో కుంటాల గ్రామానికి సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం నదిపై సహజ సిద్దంగా ఏర్పడింది కుంటాల జలపాతం. బోధ్, ఇచ్చోడ, నేరడిగొండ ప్రాంతాల నుంచి వచ్చే వాగులను కలుపుకొని కడెం నదిగా రూపాంతరం చెంది 150 అడుగుల ఎత్తు నుంచి రెండు పాయలుగా విడిపోయి జాలువారుతుంది ఈ కుంటాల జలపాతం. నల్లటి రాతి శిలలపై నుంచి శ్వేతవర్ణ శోభితమై జాలువారే ప్రవాహపు జల్లులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. జలపాతం నుంచి జాలువారే నీటి తుంపరలు మీద పడుతుంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. నిత్యం ఉరుకుల పరుగుల జీవితంతో విసుగెత్తిన ప్రకృతి ప్రేమికులకు కుంటాల అందమైన డెస్టినేషన్గా మారింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుంటాల జలపాతం వద్ద కనీస సౌకర్యాల లేమి వెక్కిరిస్తోంది. జలపాతం వల్ల మహిళల కోసం కనీసం బాత్రూమ్స్ లేకపోవడం అక్కడున్న దుస్థితికి అర్థం పడుతోంది. అకస్మాత్తుగా వర్షం కురిసినా తలదాచుకోవడానికి షెడ్లు సైతం కానరాని దీనస్థితి. అక్కడికొచ్చిన ప్రకృతి పర్యాటకులకు భారీ చెట్లే దిక్కవుతున్నాయి. ప్రకృతి అందాల మధ్య జలపాతం ఆనందాన్ని పంచినా లేని కనీస సౌకర్యాలు వెక్కిరించడంతో కొందరు పర్యాటకులు పెదవి విరుస్తున్నారు. చేస్తూ ఉంటాం హైదరాబాద్ వీకెండ్ అని చెప్పి మేము హైదరాబాద్ దగ్గరలో ఏదైనా ఉంటుందేమని చూడడానికి వచ్చాం. అప్పుడు మా గూగుల్లో కుంతలా వాటర్ఫాల్స్ అని దొరికింది. ఇప్పుడు ఐటీ సెక్టర్ వాళ్ళందరూ ప్రతిరోజు ఏంటంటే సిస్టమ్స్ ముందరే కూర్చొని ఉంటాం. సో నేచర్ లవర్స్కి కానీ లేదంటే ఒక బిజీ షెడ్యూల్లో ఇన్వాల్వ్ అయ్యండి, ఒకటేసారి ఇలా నేచర్ చూసినప్పుడు బాగా అనిపించింది. ఎవరైనా వీకెండ్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఈ కుంతలా వాటర్ఫాల్స్ బెస్ట్ ఆప్షన్. ఇంకా కొంచెం బెటర్గా డెవలప్ చేస్తే ఇంకా చాలామంది వస్తారు టూరిస్ట్ స్పాట్ అయ్యింది. ఓన్ వెహికల్ ఉంటే పర్లేదు, కానీ బస్ ట్రాన్స్పోర్ట్ అది నేను చూసినంత వరకు అంతగా లేదు. ఫుడ్ ప్లేసెస్ కూడా టూరిస్ట్కి అంత అవైలబుల్ ఏం లేదు. ఓన్లీ ఉన్నవైతే ఇక్కడ కింద ఉంది, పైన కొంచెం ఉన్నాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ అవి పెట్టడం లేకపోతే గవర్నమెంట్ ప్లేస్ గవర్నమెంట్ వీళ్ళకి ఫుడ్ స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఇంకా టూరిస్ట్ వాళ్ళకి ఇట్లాంటివి ఏమైనా ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. రోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్లస్ ఫుడ్ ఫెసిలిటీ ఇవి లేకపోతే దూరం నుంచి వచ్చే వాళ్ళకి కష్టమవుతుంది కదా. మెయిన్గా హైదరాబాద్ నుంచి అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చాక మళ్ళీ ఫుడ్ కోసం లేదంటే వాటర్ కోసం ఉన్నది అక్కడ చిన్న ఒక పాయింట్ ఉంది, లేదంటే మళ్ళీ పై వరకు వెళ్ళాలి. అట్లీస్ట్ కొంచెం దూరంలో కుంతలా వాటర్ఫాల్స్ కొంచెం రీచ్ అయ్యే దగ్గరలో అయినా ఇట్లాంటి ఫుడ్ స్టాల్స్ ఏమైనా పెట్టుంటే లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది.
దట్టు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా 9:30 అంటే 9:40 అట్లా వస్తున్నారు. ముందరి నుంచి వెయిట్ చేయడం అది కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. జలపాతాన్ని వీక్షించేందుకు 400కు పైగా మెట్లు దిగి జలపాతం వద్దకు చేరాల్సి ఉంటుంది. జలపాతాన్ని చూసి తిరుగు ప్రయాణంలో మెట్లెక్కే క్రమంలో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వయోవృద్ధులు అలసిపోయి కనీసం కూర్చుందామన్నా కుర్చీలు కానరావడం లేదు. తాగడానికి నీరు లేక దాహంతో నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కుంటాల జలపాతం వద్ద పరిస్థితులు మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలకు సైతం నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతున్న కుంటాల జలపాతం పట్ల ప్రభుత్వాలు అధికారులు ఇప్పటికైనా శ్రద్ద వహించాలని స్థానికులతో పాటు పర్యాటకులు కోరుతున్నారు. ఇంతకుముందు కుంటాల జలపాతం గురించి ఫస్ట్ టైం చూడండి, అసలు వండర్ అనిపించింది నాకు. యాక్చువల్గా ఏంటంటే బాహుబలి సినిమాలో అది చూసినట్టు అనిపించింది. కానీ మన ఇక్కడ మన తెలంగాణలో మన ఆదిలాబాద్లో ఇది ఇట్లాంటి ఉండాలా ఇట్లాంటి ఉండాలంటే నమ్మలేకపోతున్నాం, నిజంగా నమ్మలేకపోతున్నాం. ఫస్ట్ టైం వచ్చినాము. దానికంటే మన గవర్నమెంట్ కొంచెం ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లా ఏంటంటే మన వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, ఫెసిలిటీ సెక్యూరిటీ తక్కువ ఉన్నది. ఇంత మంచి ప్లేస్ను ఇన్ని రోజులు మిస్ అయినాం. అంటే నచ్చిన 50 రోజులు అంటే అందరికీ దాదాపు 50 ఇయర్స్ ఇంత మంచి ప్లేస్ను ఇన్ని సంవత్సరాలుగా చూడలేకపోయినా చాలా మిస్ అయిపోయినా చాలా బాధగా ఉన్నది. ఎప్పుడైనా చాలా హ్యాపీగా అనిపించింది, చెట్లు కానీ వాతావరణం కానీ. ఇంకా దీని ఏంటంటే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మన ఈ ప్లేస్ వేరే కాడ ఉంటే వేరే స్టేట్లో ఉంటే వాళ్ళు దీన్ని గొప్ప ప్రదేశంగా తీర్చిదిద్దేవారు. మన గవర్నమెంట్ దీని యొక్క దృష్టి దారించి దీన్ని గొప్ప తీర్చిదిద్దాలని మా అందరికీ చెప్తాను.